వెల్కమ్ బ్యాక్. విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో తొలిసారి కార్తీక మాస మహాదీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద పాల్గొన్నారు. దుర్గా కొండపై వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు, జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవుడికి శ్రేష్టమైనదే భక్తుడికి ఇష్టమవుతుందన్నారు స్వామి పరిపూర్ణానంద. అలా మనుషులకు ఆరోగ్యకరమైన ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, ఆవ నూనె, కొబ్బరి నూనెలతో కలిపి దీపారాధన చేయడం మంచిదన్నారు స్వామి పరిపూర్ణానంద. మనది దీపాలు వెలిగించే సంస్కృతే కానీ ఆర్పే సంస్కృతి కాదన్నారు. దేశంలో చూస్తే దేవతల యొక్క స్థానం ఉంటే నదీ ప్రాంతంలో ఉంటుంది లేదా ఎత్తైన కొండ మీద ఉంటుంది. ఉదాహరణకు తిరుపతి ఉందనుకోండి, ఎత్తైన ప్రాంతము, కొండ మీద ఆయన కొలువు తీరున్నారు. అదే కొన్ని దేవాలయాలు చూస్తే నదీ తటం పక్కనే ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఇక్కడ అమ్మవారికి ప్రాశస్త్యం ఏంటనంటే కొండ చుట్టూతా నీరుంది దండలాగా. అమ్మవారు ఆ కొండ మీద కొలువు తీరి వచ్చే ప్రతి వ్యక్తికి అండదండలు అందిస్తూ ఉన్నారు. ఆవిడ ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. నది ఇక్కడే ఉంది, గిరి ఇక్కడే ఉంది. అలాంటి ప్రదేశానికి అద్భుతమైన శక్తి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. అందులో ఇక్కడ అర్జునుడు తపస్సు చేశాడని, అర్జునుడికి ఇక్కడే విజయాన్ని చేకూర్చేటువంటి పాశుపత అస్త్రము అనుగ్రహమైందని, అందుకే అర్జునుడికి విజయాన్ని అందించే పాశుపతం ఇచ్చారు కాబట్టి దీనికి పేరు విజయవాడ అని. ఎక్కడో హస్తినిలో జరిగే యుద్ధానికి ఇక్కడికి వచ్చి ఆయన అస్త్రం పట్టుకుపోయారని అంటే అందుకనే ఇక్కడ విజయవాడ, వాళ్ళ యొక్క నాలుకలు కూడా ఆ అస్త్రంలాగానే ఉంటాయని. ఈ కృష్ణా జిల్లా ఒక మాట కూడా పదును ఆ ఖడ్గంలాగా ఉంటుందని అంటారు. అలాగే ఇక్కడ కృష్ణానది మీరు కనుక శాంపిల్ తీసుకుంటే, శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి కృష్ణానది శాంపిల్ తీసుకుంటే
మహబూబ్ నగర్ దగ్గర ఉండే కృష్ణానది శాంపిల్ తీసుకుంటే చాలా దాంట్లో మినరల్స్లో చాలా తేడాలు వస్తాయి. మహబూబ్ నగర్లో ప్రవహించే కృష్ణానదిలో ఈ వాడి వేడి ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ ఏర్పడుతున్నాయి. అంతేకాదు, ఇది ఒక ఉష్ణ మండలం, భగభగా మండేటువంటి ప్రదేశం ఇది. అందుకనే ఈ ప్రాంతంలో ఎక్కువ మిరపకాయలు పండుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో పత్తి కూడా వస్తుంది. చూడండి ఎంత సున్నితమైనటువంటి పదార్థము ఇక్కడ పండుతుంది, అలాగే చాలా ఘాటైన పదార్థము ఇక్కడే పండుతుంది. అంటే రెండు రకాల మనస్తత్వాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత. అలాంటి క్షేత్రంలో ఇక్కడ అమ్మవారు సామాన్యమైన దుర్గ కాదు. మనకు మంత్రం ఉంది, దుర్గే స్మృత హరసి భీతిం అశేష జంతోహో స్వస్త్యై స్మృతామతి మతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కార్త్వదన్య సర్వోపకార కరణాయ దయార్ద్ర చిత్త. అంటే అమ్మవారు దయార్ద్ర హృదయం కలిగింది, మనం వెళ్ళి అమ్మా అని ప్రార్థిస్తే అన్నీ ఇచ్చేస్తుంది ఆవిడ. Thank you.